బాలికపై గ్యాంగ్ రేప్, 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి, నిందితుల్లో 3 మేజర్లు, 2 మైనర్లు. వికారాబాద్ జిల్లాలో ఘటన. 5గురిపై ఫోక్స్, మహిళపై కాంగ్రెస్ నేత లైంగిక దాడి. నల్గొండలో బాధితురాలి ఆత్మహత్య యత్నం. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మరి ఏమనుకోవాలి, ఒక మహిళపై కాంగ్రెస్ నేత లైంగిక దాడి అంటే ఇంకా ఎంత సిగ్గుచేటు. అప్పటి అంటుండే కాంగ్రెస్ పార్టీ వస్తుంటే నిజంగా రౌడీజం ఉంటుండే అంటుండే. ఈ న్యూస్ రోజు ఒక న్యూస్ వస్తుంది రేప్ అని, గ్యాంగ్ రేప్ అని. ఈరోజు మా ఇద్దరు మైనర్లు అంట. నిజంగా నిజంగా ఇది కరెక్ట్ ఉంటే, గవర్నమెంట్ నిజంగా కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ ఎందుకు అయితే ఇన్ని కాలం తెలంగాణలో ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్కటి న్యూస్ చదువుతున్నాను నేను రోజు. నిజంగా గవర్నమెంట్ పట్టించుకుంటే, నిజంగా గవర్నమెంట్ ఈ బాలికల పైన కావచ్చు, ఈ గ్యాంగ్ రేపుల పైన కావచ్చు చిత్తశుద్ధి ఉంటే, గవర్నమెంట్ కరెక్ట్ అయిన యాక్షన్ తీసుకుంటే ఎందుకు ఇవన్నీ ఆగిపోతాయి కదా. ఎందుకు తెలంగాణ రేపుల తెలంగాణ కావాలని కోరుకుంటున్నారా? ఎందుకంటే నేను కూడా స్వయంగా చూడడం జరిగింది ఈ రేప్ కి సంబంధించి. ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా పోవాలే, ఒక నెల రోజులు జైల్లో ఉండాలి, మళ్ళీ బెయిల్ పైన బయటకు రావాలి, 1 లక్ష 2 లక్షలు కట్టి బయటకు రావాలి. నిజంగా గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా గవర్నమెంట్ కి మహిళల పైన కావచ్చు, బాలికల పైన కావచ్చు ప్రేమ ఉంటే, 8th క్లాస్ అమ్మాయి అండి, అమ్మాయికి ఏం తెలుస్తుంది? ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అయ్యే ఏజ్ అది, అప్పుడే ఈ గ్యాంగ్ రేప్ అయింది. నిజంగా సిగ్గుశరం ఉండాలి ఇలాంటి కొడుకులకి. గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఇవన్నీ మళ్ళీ ఎందుకు రిపీట్ అయితే, వాడిది ఒక కాలు ఒక చెయ్యి నరికేస్తే వాడు భయపడతాడు కదా. ఇప్పుడు భయం లేదు కాబట్టి కదా వాడు అట్లా చేస్తున్నాడు. నిజంగా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఇట్లా చేసి చూడండి, మళ్ళీ వాడు బయటికి రాకుండా చేయండి. అరే మళ్ళీ మళ్ళీ ఒక ఆడపిల్ల జోలికి పోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందిరా నాయన, రేవంత్ రెడ్డి ఉండు మనల్ని ఏం కాకుండా చేస్తున్నాడు అని చెప్పేసి ఆలోచన వాళ్ళకి భయం పుట్టియండి. ఎందుకు ఇలాంటి అన్ని అయితే రీసెంట్ గా కూడా అయింది ఒకటి, వాడు వీడియోలు తీసుకుంటూ మరీ ఆ రేప్ చేసిండట చిన్న పిల్లని, 6th క్లాస్ పిల్లని ఆ పిల్ల. మళ్ళీ ఏం చేసింది, నెల రోజులు లోపట్టు ఉండే, నెల రోజుల తర్వాత వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ పోయి బెయిల్ పైన తీసుకొని వచ్చారు, 2 లక్షలు ఒకటి. ఇట్లా ఇంత నీచమైన బిహేవియరా? నిజంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా సార్? నిజంగా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి ఇలాంటి రేపులకు గురి కాకుండా చూడాలంటే గవర్నమెంట్ చక్కగా ఉండాలి కదా, గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలి కదా. ఇలాంటి దీనికి బెయిల్ లేకుండా చేయాలి కదా, ఎంత పైసా పోసినా బెయిల్ రాకుండా చేయాలి కదా. మరి వేరేడికి భయం పుట్టాలంటే గవర్నమెంట్ చక్కగా ఉండాలి కదా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి సార్, నేను డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రేపులన్నీ ఇవన్నీ జరగాలంటే రేవంత్ రెడ్డి ఉండరా ఈ ప్రభుత్వంలో, తర్వాత ప్రభుత్వంలో చూసుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి రేప్ చేస్తే మనల్ని దిక్కు లేకుండా చేస్తారనే భయం మీరు పుట్టించండి. నిజంగా మహిళలు మిమ్మల్ని కాళ్ళ మీద పడి థ్యాంక్ యూ సార్ అని చెప్తారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల వాళ్ళకి ఏం తెలుసు సార్, రోజు ఒక రేప్ కేసు అవుతున్నా. రైట్, మొత్తానికి అయితే మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ ఇవి. సో ఎప్పటికప్పుడు చూస్తున్నాను నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో జై తెలంగాణ, జై హింద్.